హర్మగెద్దోను యుద్ధ రహస్యం. క్రైస్తవ సమాజంలో ప్రత్యేకించి ఈ అంశంపై ఎన్నో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉండటమే సర్వత్రా ఆసక్తిగా దీనిపై ఆలోచించడానికి ప్రధానమైన కారణం. ఇక ప్రకటన గ్రంథం అనగానే జరగబోయే సంగతులు ఉండేదే అనే ఒక అభిప్రాయం క్రైస్తవుల్లో గూడు కట్టుకోవటం వల్ల హర్మగెద్దోను యుద్ధం అనగానే ఇది యేసుక్రీస్తు రెండవ రాకడలో జరగబోయేదనే అభిప్రాయం ఎక్కువ మంది కలిగి ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉంటున్న విషయాలపై ఒక మంచి అవగాహన ఉండటం అనేది చాలా అవసరం. ఇక ఎందుకు ప్రకటన గ్రంథంలో ఉంటున్న విషయాలు జరగబోయే సంగతులుగా నిర్ధారించుకున్నారంటే, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక మాటను చదవటాన్ని బట్టి అలా ఆలోచించారు. ఒకసారి దయచేసి చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఈ మాటను తీసుకొని ప్రకటన గ్రంథంలో ఉంటున్న విషయాలన్నీ జరగబోయేటివే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి అని ఉంది కదా. దీన్ని బట్టి ప్రకటన గ్రంథంలో ఉంటున్న ప్రతి విషయం జరగబోయేటివి అనుకున్నారు. మరి ప్రకటన గ్రంథాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రతిదీ జరగబోయే అంశాలతో కూడుకుంది అని ఒకవేళ అనుకుంటే, ప్రకటన గ్రంథం రాయబడి నేటికి మొదటి శతాబ్దంలో రాయబడితే నేటికి ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాల కాలం గతించిపోయింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది జరగబోయే సంగతులు అన్నాడు. మరి ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు కూడా ఆ మాట అలానే ఉంటుంది. యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చే సమయానికి కూడా ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అంటాయి. అలాంటప్పుడు మరి జరగబోయేది ఎప్పుడు? ఇంకా యేసుక్రీస్తు రెండవసారి దిగి వచ్చినప్పుడు కూడా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాన్ని మొదటి వచనాన్ని మీరు చదివినప్పుడు ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవన్న మాటే ఉంటుంది. అలాంటప్పుడు ఇంకెప్పుడు జరుగుతాయి మరి? కాబట్టి ఆ మాట అక్కడ ఉంటుందని కాదు, కానీ బైబిల్ను మనం పరిశీలించేటప్పుడు కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మొదటి శతాబ్దంలో ఈ సంగతులు సంభవింపనై ఉన్నవి అన్నప్పుడు ఇంచుమించు 2000 సంవత్సరాల తర్వాత మనం చదువుతున్నామంటే కొన్ని సంగతులు జరిగిపోయి ఉండాలి, కొన్ని సంగతులు జరుగుతూ ఉండాలి, కొన్ని సంగతులు జరగబోయేటు ఉండాలి. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలను పరిగణలోకి తీసుకుంటే ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన సంగతులు ఉన్నాయి, జరుగుచున్న సంగతులు ఉన్నాయి, జరగబోయే సంగతులు ఉన్నవి. అలాని ప్రకటన గ్రంథం ఒకటే కాదు, మత్తయి సువార్తను తీసుకున్నాం అనుకోండి, అందులో కూడా జరిగిన సంగతులు ఉన్నవి, జరుగుచున్న సంగతులు ఉన్నవి, జరగబోయే సంగతులు ఉన్నవి. జరగబోయే సంగతి ఏంటంటే క్రీస్తు రెండవ రాకడని చెప్పొచ్చు. ఇక క్రీస్తు రెండవ రాకడను గురించి మార్కు సువార్తలోనూ ఉంది, యోహాను సువార్తలోనూ ఉంది, పత్రికల్లోనూ కూడా ఉన్నాయి. అంటే మిగిలిన 65 పుస్తకాలతో సమానంగానే ప్రకటన గ్రంథం కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించిందిగా మనకు కనపడుతుంది. మరి ఆయన ప్రకటన గ్రంథం అనగానే ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉండడానికి కారణం, వ్రాయబడిన భాషలో ప్రకటన గ్రంథం అలంకారాల రూపంలో రాయబడటమే. ఒక విషయాన్ని తక్కువ పదాలతో ఎక్కువ అర్థాన్ని ఇచ్చే విధంగా వ్రాయాలనుకున్నప్పుడు తెలుగు భాషలో అలంకారాలను ఉపయోగించటం మీ అందరికీ తెలుసు. అంటే విస్తృతమైన అర్థం ఉండాలి, పదాలు కొద్దిగా ఉండాలి. అర్థం మాత్రం ఎక్కువగా ఉండి పదాలు కొద్దిగానే ఉండాలంటే అలంకార రూపంలో రాయాలి.
యోహాను గారు కూడా 65 పుస్తకాలలో ప్రస్తావించబడిన విషయాలన్నీ ప్రకటన గ్రంథంలో చివరిగా ఒక హెచ్చరికగా రాయాలనుకున్నాడు. మిగిలిన 65 పుస్తకాలలో ఉంటున్న సందర్భాలన్నీ తీసుకొని చిన్ని చిన్ని పదాలతో రాయాలి అంటే అలంకార రూపమైన భాషని ఎంచుకొని మిగిలిన పుస్తకాలలో ఉంటున్న భాష ప్రకటన గ్రంథంలో ఉంటున్న భాషకు భిన్నంగా ఉండటం వల్ల దీనిపై ఒక ప్రత్యేకమైన ఆలోచనలు క్రైస్తవ్యం కనుగొంది. ఇంచుమించు ఈ కాలపు ఈ సమకాలపు బోధకుల్లో ప్రతి ఒక్కరూ ప్రకటన గ్రంథానికి పెద్దపీట వేస్తూ మిగిలిన 65 పుస్తకాలలో లేనివే ప్రకటన గ్రంథంలో ఉన్నవని చెప్పటం చాలాసార్లు మనం అన్నాం. కానీ ప్రకటన గ్రంథంలో కూడా జరిగిపోయిన సందర్భాలు అనేక ఉండటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం, మరియు సింహాసనములను ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. వధింపబడిన గొర్రెపిల్ల అనగానే యేసుక్రీస్తు అని మనకు తెలుసు. యేసుక్రీస్తు వధింపబడ్డాడా, వధింపబడబోతున్నాడా? వధింపబడ్డాడు, ఇది జరిగిపోయింది. మరి జరిగిపోయిన విషయం ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడుతుంది. వధింపబడినట్లుండిన గొర్రెపిల్లను చూచితిని అన్నాడు. యేసుక్రీస్తు సర్వమానవాళి పాప పరిహారార్థం సిలువలో మరణించిన సందర్భం జరిగిపోయింది. జరిగిపోయిన విషయాన్నే మళ్ళీ యోహాను గారు ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ప్రకటన గ్రంథంలో జరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నవనటానికి ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, అంతట పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. సృష్టి పుట్టక మునుపు పరలోకంలో జరిగిన యుద్ధం, దేవదూతల మధ్య యుద్ధం జరిగి తప్పు చేసిన దేవదూతలు సాతానుగా, దయ్యాలుగా లేదా అపవాదిగా భూమి మీదకి నెట్టివేయబడిన సందర్భం, ఇది జరిగిపోయింది. ఇక 12వ వచనాన్ని చూడండి. ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. సాతానుడు దిగి వచ్చిన సందర్భం ఇది. ప్రకృతి పుట్టి ఆదాము పుట్టిన తొలినాళ్లలోనే జరిగిన సందర్భం అండి. ఈ రెండు సందర్భాలను చూస్తే ప్రకటన గ్రంథంలో జరిగిన సందర్భాలు కూడా ఉన్నవి, అలావని జరుగుతున్నవి ఉన్నవి, జరగబోయే సందర్భాలు కూడా ఉన్నవి. కేవలం భాషను బట్టి ప్రకటన గ్రంథంలో గొప్ప గొప్ప సంగతులు ఉంటవి, అలానే మిగిలిన పుస్తకాలలో లేవు అనటానికి వీలు లేదు. 65 పుస్తకాలతో కలిసిపోయి ఒక పుస్తకం మంచిది, ఒక పుస్తకం కాదు అనటానికి వీలు లేదండి బైబిల్. ఎందుకంటే ఈరోజు చాలామంది చూడండి, డాక్టర్లో కంటి స్పెషలిస్టు, పంటి స్పెషలిస్టు, గుండె స్పెషలిస్టు ఉన్నట్టుగా ప్రకటన గ్రంథానికి స్పెషలిస్టు, కీర్తన గ్రంథానికి స్పెషలిస్టు, ప్రసంగి గ్రంథానికి స్పెషలిస్టులు కూడా ఉన్నారు. గుంటూరు పరిసర ప్రాంతాలలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఐజయ్య గారు, గుడ్డి ఐజయ్య గారు వస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్ అని పిలుస్తారట ఆయన్ని. కొంతమంది ఈయనండి కీర్తన గ్రంథం బాగా చెప్తాడండి అంటారు. అంటే మిగిలిన పుస్తకాల పట్ల అవగాహన లేని వారికి ప్రకటన గ్రంథం ఏమర్థమవుతుంది చెప్పండి. మనందరికీ తెలిసిన విషయం అండి, ఒక ఎంబీబీఎస్లో జాయిన్ అయితే కామన్గా 5 సంవత్సరాలు చదవాలి, 4-5 సంవత్సరాలు, అది కామన్. ఆ తర్వాత స్పెషలైజేషన్.
66 పుస్తకాలు కామన్గా అందరూ చదవాలి, ఆ తర్వాత అన్ని సందర్భాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 66 పుస్తకాలపై అవగాహన లేనివారు ఒక పుస్తకాన్ని మాత్రం బాగా చెప్పగలరంటే అది తప్పవుతుందండి. లేఖనాల పరిశోధన అనగానే బైబిల్ పట్ల ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రాథమికమైన అవగాహన తప్పనిసరి అవసరం. కాబట్టి బైబిల్కు స్పెషలిస్టులు, పుస్తకాలకు స్పెషలిస్ట్ అంటూ ఎవరూ లేరు. ఈయన పరమగీతాలు అంటే నాకు ఇష్టమండి, లేదంటే కీర్తనలు అంటే నాకు ఇష్టమండి అని 65 పుస్తకాలలో ఒక పుస్తకాన్ని ఇష్టపడటం కాదు. 66 పుస్తకాలు మనకు అవసరం. 66 పుస్తకాలను ఇష్టపడాలి. 66 పుస్తకాలను అర్థం చేసుకోవడానికి మనం కష్టపడాలి. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడిన మరి ఈ హర్మగెద్దోను యుద్ధాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఈవెన్ పాశ్చాత్య దేశాలలో ఉన్నవారికి కూడా ఇది అర్థం లేదండి. ఎందుకంటే దీని మీద హాలీవుడ్ సినిమాలు కూడా తీసేశారు. ఎందుకు అంటే రాబోయే ఒక భీకరమైన యుద్ధం జరగబోతుంది అని ముందుగా ఊహించుకోవటం, చిత్రాలు కూడా తీసి విడుదల చేసుకోవటం అంటే బైబిల్పై బొత్తిగా అవగాహన లేనివారని చెప్పాలి. ఇంతకు ఇక్కడ రాయబడిన పాఠ్యభాగం ఏది, అందులో ఉంటున్న సందర్భం ఏంటి, జరిగిందా, జరుగుతుందా, జరగబోయేదో ప్రకటన గ్రంథంలో ఉంటున్న ఒక్కొక్క మాటను పాఠ్యభాగంలో నుంచి మనం చూడగలిగితే, అసలు ఈ విషయం ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలలో ఉంటున్న సందర్భం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 13 నుంచి 16 వరకు రాయబడిన ముందు ఈ విషయాన్ని 17 వరకు రాయబడిన ఈ విషయాన్ని ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే అవి రాయబడుతున్నది ఏంటి ముందు తెలియాలి, ఆ తర్వాత దేని గురించి రాయబడిందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందుగా 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ ఘట సర్పము నోటి నుండి, కూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మొగిద్దోనని చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునివాడు ధన్యుడు. ఇక్కడ 14, 15 వచనాలలో హర్మొగిద్దోను అనే కనపడుతుందండి. ఇది హెబ్రీ భాషలో ఉంటున్న పదం. హర్మొగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇంతకీ హర్మొగిద్దోను అంటే అర్థం ఏంటి? ఎందుకంటే మన పాఠ్యభాగం కూడా అదే. ఈ ప్రాంతంలో జరిగే ఒక భయంకరమైన యుద్ధాన్ని గురించిన సందర్భం. అందుకే హర్మొగిద్దోను యుద్ధ రహస్యం అని పెట్టడం జరిగింది. కాబట్టి హెబ్రీ భాషలో ఉంటున్న ఈ పదానికి అర్థం ఏంటి? హార్ అంటే అర్థం ఏంటి, మొగిద్దోన్ అంటే అర్థం ఏంటో చూడగలిగితే, మొగిద్దో అన్న పదం బైబిల్లో మనకు కనపడుతుందండి, ఒక స్థలంగా కనపడుతుంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ కాలంలో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు ఒక ప్రదేశంలో జరగడానికి ఇష్టపడుతుండే వారు రాజులు. ఎందుకంటే ఆధిపత్యం కోసం ప్రజల మీద పడి యుద్ధాన్ని చేయటం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. అందుకే రాజులు తమ తమ సైన్యాలు ఒక మైదానంలోనికి వెళ్ళి అక్కడ యుద్ధాన్ని జరిగించి గెలిచిన వారు మిగిలిన దేశ ప్రజలను, రాజ్య ప్రజలను, వారి సంపదను, సొత్తును తీసుకుని వెళ్ళిపోయేవారు. అంటే యుద్ధాలు జరిగించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాలు ఉండేటివి.
ఈరోజు ఆటల పోటీలు జరగటానికి ప్రత్యేకమైన స్టేడియా నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో, అలాగే రాజుల కాలంలో యుద్ధాలకు కూడా కొన్ని ప్లేసులు ఉండేటివి. ఈ మొగిద్దు అనేది కూడా ఒక స్థలం అండి. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చూడండి. మనషీలు బెసయాను దాని పల్లెలను తైనాకును దాని పల్లెలను దోరు నివాసులను దోరు పల్లెలను ఇబ్లేయామును దాని పల్లెలను మొగిద్దో నివాసులను మొగిద్దో పల్లెలు. ఇక్కడ కనపడిందండి మనకి. ఒకవేళ మొగిద్దో అంటే ఏంటో అని అక్కడే ఆలోచించుకొని కూర్చున్నాం అనుకోండి, మొగిద్దో అన్న పదం తెలుస్తే తప్ప ఆ పదానికి ఉంటున్న ప్రాశస్త్యం ఏంటో, అసలు ఆ పదం ఎక్కడిదో, అది స్థలమా లేదంటే ఒక వ్యక్తి పేరా, ఇవి తెలియదు. లేఖనాల పరిశోధన అనగానే బైబిల్లో ఒక సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి మరొక సందర్భపు సహాయాన్ని మనం తీసుకోవాలి. అదే లేఖనాల పరిశోధన. ప్రకటన గ్రంథంలో మొగిద్దు అని కనపడుతుంది. ఈ మొగిద్దు ఏంటో జాగ్రత్తగా బైబిల్లో చూడగలిగితే మనషీలకు వచ్చిన మరి పల్లెలు అక్కడ కనపడుతుందండి. మొగిద్దో వాసులు, మొగిద్దో పల్లెలు, అంటే మొగిద్దో అనేది ఒక స్థలం. మొగిద్దో అనేది ఒక స్థలం. ఈ స్థలాల పంపకం యెహోషువా గ్రంథము న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతుంది. ఇశ్రాయేలు పాలుతీనలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వెళ్ళిన తర్వాత 12 గోత్రాల వారికి అక్కడుంటున్న భూభాగపు పంపకం యెహోషువా గారి ఆధ్వర్యంలో జరిగింది. ఎవరెవరికి ఏ పల్లెలు, ఎవరెవరికి ఏ పట్టణాలు ఇవ్వాలో చీటీల ద్వారా నిర్ణయించి వారికి పంచినప్పుడు మొగిద్దు అనే ప్లేస్ కూడా మనకు కనపడుతుంది. ఇక చరిత్రలో దీనికుంటున్న చారిత్రాత్మకమైన విషయం ఏంటంటే జకరియా గ్రంథంలో మళ్ళీ ఈ విషయపు ప్రస్తావన మనకు కనపడుతుంది. జకరియా గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. మొగిద్దోను లోయలో హదద్రీమోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే, మొగిద్దోను లోయలో అంటే ఈ మొగిద్దో ప్రాంతంలో ఒక లోయుంది, ఆ లోయలో జరిగిన ప్రలాపం అంటాడు. ప్రలాపం ఎప్పుడు జరుగుతుందంటే యుద్ధం తర్వాత జరిగేదే ప్రలాపం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇవి జరిగిన తర్వాతనేనండి బాధ. మొగిద్దో లోయలో అన్నాడు అంటే ఈ లోయలో భీకరమైన యుద్ధాలు జరిగేటివన్నమాట. పాత నిబంధన గ్రంథంలో అక్కడ ప్రలాపము అన్నాడు. కాబట్టి ఊరు బయట స్థలం మొగిద్దో అనే స్థలంలో బయట ఒక భయంకరమైన లోయుంది, ఆ లోయలో భీకరమైన యుద్ధాలు, ప్రలాపం, పోట్లాటలు, గొడవలు జరిగేటివి. ఇదే ప్రస్తావన మనకు ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. ఇదే ప్రస్తావన ఎందుకు కనపడుతుందంటే జరగబోయే మరొక భీకరమైన యుద్ధాన్ని తలపించజేయడానికి, జరుగుతున్న మరొక భయంకరమైన యుద్ధాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి, పాత నిబంధనలో జరిగిన ఒక భీకరమైన యుద్ధం జరుగుతున్న ఒక లోయను తీసుకున్నాడు. అదే మొగిద్దో. హర్మొగిద్దో అంటే భీకరమైన యుద్ధాలు జరిగే యుద్ధభూమి అని అర్థం. యుద్ధభూమి లేదా రణస్థలం, రణం అన్నా కూడా యుద్ధమే, రణస్థలం. ఎందుకంటే కొత్త నిబంధన కాలంలో విషయాన్ని చెప్పటానికి మనకు అర్థమయ్యే భాషలో పాత నిబంధనలలో ఉంటున్న సందర్భాన్ని జోడించి కొత్త నిబంధనలు అనేకమైన సందర్భాలు రాయబడ్డాయండి. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన యుద్ధాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలో జరిగిన ఒక యుద్ధ భూమిని తీసుకున్నాడు. కాబట్టి హర్మొగిద్దోను అంటే యుద్ధభూమి లేదా రణస్థలం, రణస్థలం అని అర్థం. ఇక ఎవరెవరికి యుద్ధం జరుగుతుందో చూడాలి, ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది. అక్కడైతే ఇశ్రాయేలులకు అన్యులకు యుద్ధం జరిగేది,
మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన ఈ రణస్థలం, ఈ రణస్థలంలో, ఈ యుద్ధ భూమిలో ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది, అసలు ఇప్పుడు రణస్థలం ఏది, అప్పుడైతే మొగిద్దాం, మరి ఇప్పుడు జరుగుతున్న లేదా జరగబోయే యుద్ధానికి రణస్థలం ఏదో, ఎవరెవరికి మధ్య యుద్ధం జరుగుతుందో మనకు అర్థమైతే అసలు మనం ఎక్కడ ఉండాలి, యుద్ధంలో ఉండవలసిన వారమా లేదా జరగబోయే యుద్ధానికి సిద్ధపడవలసిన వారమా మనకు చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి జకరియా గ్రంథంలోనికి వెళ్ళాం. మళ్ళీ ప్రకటన గ్రంథంలోనికి రాగలిగి అసలు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది, ఇరుపక్షాలు ఎవరెవరో జాగ్రత్తగా బైబిల్లో నుంచి మళ్ళీ చూడగలిగితే అసలు యుద్ధ భూమి ఎవరో, ఎవరు ఎవరి పక్షాన యుద్ధం చేస్తున్నారో మనకు చక్కగా అర్థమవుతుంది. మళ్ళీ ప్రకటన గ్రంథము 16:12 నుంచి చదువుకుందాం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకి మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. ఇక్కడ రెండు పక్షాలు కనపడుతున్నాయి, రెండు గ్రూపులు, రెండు వర్గాలు. మొదటి వర్గాన్ని రాజులుగా చూపిస్తున్నాడు, తూర్పు నుండి వస్తున్న రాజులు అంటున్నాడు. యుద్ధం చేయడానికి వస్తున్న వారిని మొదటి వర్గాన్ని రాజులుగా చూపిస్తున్నాడు, రెండవ వర్గాన్ని మాత్రం దయ్యపు ఆత్మలుగా చూపిస్తున్నాడు. తూర్పు నుంచి వస్తున్న రాజులు ఎవరు, మరి దయ్యపు నోట నుంచి వెలవడుతున్న ఈ వర్గం ఎవరో మనకు కావాలి. ఎందుకంటే మొదటి వర్గాన్ని రాజులుగా చూపిస్తున్న సందర్భం మనకు అక్కడ కనపడుతుంది. తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను అన్నాడు. అంటే రాజులు రావాలి, నదులను దాటుకుంటూ రాజులు రావాలి. ఇక తూర్పు నుంచి వచ్చిన ఈ రాజులు ఎవరో జాగ్రత్తగా ఆలోచించగలిగితే బైబిల్ ప్రకారం ప్రారంభం నుంచి జనాభా విస్తరించింది తూర్పు వైపు నుంచి. ఏదేనుకు తూర్పు, తూర్పు దిక్కున తోట వేశాడు. ఆ తోటలో మానవ జీవ ఆవిర్భావం, దేవుడు ఆదామును కన్నాడు. అక్కడి నుంచి కయీను తూర్పు వైపు వెళ్ళాడు. ఆ తర్వాత బాబెలు గోపురం కట్టబడినప్పుడు తూర్పు వైపు వెళ్ళి విస్తరించటం ప్రారంభించారు. అంటే తూర్పు వైపును చూపించటంలో దేవుడు తన పిల్లల్ని విస్తరించిన విధానం కూడా తూర్పు వైపే, తన పిల్లల్ని. ఇక భూమి అందంతటా విస్తరించిన తర్వాత దేవుడు తన పిల్లల్ని జ్ఞానులుగా చూపించింది కూడా తూర్పు వైపే. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞానులను గురించి రాయబడిన ఒక మంచి మాట చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. తూర్పు దిక్కు నుంచి జ్ఞానులు వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే దేవుడు ప్రారంభంలో ప్రజలను విస్తరించిన తర్వాత తన కొరకు బ్రతికే వారిని మాత్రం తూర్పు వైపు నుంచి రప్పిస్తాడు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇక జ్ఞానులు తూర్పు దేశం నుంచి రావటం దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని గురించి మనం ఆలోచించగలిగితే తూర్పు దేశాలలో, ఆసియా ఖండంలో మన భారతదేశం ఉండటం అనేది గొప్ప సంగతి అండి. ఎందుకంటే తూర్పు దిక్కున నుంచి తన పిల్లలను పంపిస్తే వెళ్ళిన వాళ్ళందరూ దేవుని కొరకు బ్రతికారా? బ్రతకలేదు. వెళ్ళిన వాళ్ళందరూ విస్తరించి తమకిష్టం వచ్చినట్టుగా బ్రతికితే తన కొరకు బ్రతికే వారిని మళ్ళీ తూర్పు దిక్కు నుంచి రప్పిస్తున్నాడు. ఇక జ్ఞానులు వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు
తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు తన పిల్లల్ని తూర్పు వైపు రప్పిస్తున్నాడన్న మాటలను బట్టి మనం ఆలోచించగలిగితే ఇప్పుడు జ్ఞానం అనేది విదేశాలలో లేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే విదేశాలలోనే జ్ఞానం ఉంటే మనకంటే ముందుగా ప్రపంచానికి వారే అందించాలి. ఒక గాడ్ ఛానల్ మీరు చూడండి, ఒక గాడ్ ఛానల్ మీరు చూడండి. ఎవడ విదేశాలలో ఉంటున్న మహాభక్తులు అన్న వారి ప్రసంగాలు మనం వినగలుగుతాం. వారు మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఇంచుమించు పాశ్చాత్య దేశాలలో కూడా బైబిల్కు సంబంధించిన అవగాహన లేదనే చెప్పాలి. మరి తూర్పు దేశపు నుంచి రాజులను రప్పిస్తున్నాను అంటున్నాడంటే జ్ఞానులు వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు తూర్పు దిక్కు నుంచి వచ్చిన మహాజ్ఞానులు మరెవరో కాదు. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో చదువుకుంటూ సత్యాన్ని సవివరంగా నేర్చుకుని సమాజం పైకి వెళుతున్న వారే మనమే. తూర్పు దిక్కు నుంచి దేవుడు రప్పించాలనుకుంటున్న మహాజ్ఞానులు, తూర్పు దిక్కు నుంచి దేవుడు రప్పించాలనుకుంటున్న రాజులు. ఇదిగో ఈ 66 పుస్తకాలలో ఉంటున్న సత్యాన్ని అంగీకరించి, ఎందుకంటే మన దేశాలలో కూడా చూడండి, మన దేశంలో కూడా చూడండి, ఈ సత్యం ఎవరి దగ్గర ఉంది, ఎవరి సంస్థలు వారివి, ఎవరి సంపాదన వారిది, ఎవరి గొడవ వారిదండి. దేవుడు కొరకు స్వచ్ఛమైన వాక్యాన్ని సమాజానికి తీసుకొని వెళ్ళాలన్న ఆలోచన ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి లేదండి. అంటే తూర్పు నుంచి దేవుడు రప్పిస్తున్న రాజులు జ్ఞానులు మొదలుకొని నేటి వరకు మనమైతే, మరి దేవుడు మనల్ని రాజులని సంబోధించాడంటే రాజులని సంబోధించాడు. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2:9 చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబరించిన వంశమును రాజులైన యాజక సమూహమును అన్నాడు. అంటే దేవుడు కొరకు బ్రతకాలనుకుంటున్న ప్రతి వ్యక్తిని రాజుగా చూపిస్తున్నాడు. అంటే దేవుని తరపున యుద్ధం చేయవలసిన రాజులు వీళ్ళే. నువ్వు కూడా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వాక్యపు వెలుగులోకి వచ్చావు. ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని సంపాదించుకున్నావు. నువ్వు తూర్పు వైపు నుంచే ఉన్నా తూర్పు దేశాలలో మహాజ్ఞానం ఉంది అని జ్ఞానుల వల్ల మనం ఒప్పుకోగలిగితే ఆ తర్వాత జ్ఞానానికి వారసులమైన మనమే తూర్పు వైపు నుంచి వస్తున్న రాజులు అండి. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని మళ్ళీ ప్రకటన గ్రంథం 12:12 చూడగలిగితే దేవుడు మన గురించి రాయబడుతున్న మాటే. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకి మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోయెను, మరియు ఆ ఘటసర్పము నోట నుండి యూ అన్నాడు. దేవుడు తన సైన్యాన్ని సిద్ధపరుచుకుంటే ఆ ఘటసర్పము అన్నాడు. ఈ ఘటసర్పము ఎవరో కాదు, అపవాది, దయ్యం. దయ్యానుకున్న అనేకమైన పేర్లలో ఘటసర్పం అనేది కూడా ఒక పేరు. ఇది మనం ఎక్కడ చదువుకున్నాం, ప్రారంభంలో చదువుకున్న వచనంలోనూ మనకు కనపడుతుంది. ఆది మహాఘట సర్పము అపవాదనియు పేరు గల ఆది ఘట సర్పం అంటాడు. అంటే దయ్యాన్ని సూచించడానికి ఉపయోగించబడిన పదం ఘట సర్పం. ఏ దేవదూత అయితే భూమి మీదకి వచ్చిందో భూమి మీదకి వస్తున్నప్పుడు దేవదూతగా చూపించలేదు. ప్రారంభంలో అవ్వను మోసగించిన ఆది ఘట సర్పము అన్నాడు. కాబట్టి ఆది ఘట సర్పం అనగానే అపవాది, దయ్యం అన్న సంగతి మనకు తెలుస్తుంది. అలానే దయ్యం కూడా ఖాళీగా లేడు. దేవుడు తన సైన్యాలను పోగు చేస్తుంటే దేవుడు సైన్యాలతో యుద్ధము చేయటానికి అపవాది కూడా తన సైన్యాన్ని పెంచుకుంటున్నాడు. మరి అపవాది సైన్యంలో ఉన్నవారు ఎవరో ఆలోచించగలిగితే దేవుని మహాజ్ఞానాన్ని తృణీకరించి సత్యమైన బోధలో లేని ప్రతి ఒక్కరూ అపవాది సంబంధిత సైన్యాలే. ఈ సైన్యాలను 3 గ్రూపులుగా చూపిస్తుంది చూడండి. ఆ ఘటసర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి,
అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెడలుగా చూచితిని. దేవునిలో ఉన్నవాడు జ్ఞానవంతుడుగా కనపడతాడు. ఇక దయ్యంలో ఉండటం అంటే దేవునిలో లేకపోవటం అంటే దాని అర్థం ఏంటి? దయ్యంలో ఉండటమే. దేవునిలో లేకపోవటం అంటే దయ్యంలో ఉండటమే. ఈరోజు అబద్ధ బోధకులు, అబద్ధ బోధకుల్లో ఒక రకాలు కాదు, నానా రకాలుగా కనపడుతున్నారండి, నానా రకాలుగా కనపడుతున్నారు. ఎవడి స్టైల్ వాడిదండి. హైదరాబాద్లో కూడా ఉన్నాడు, హైదరాబాద్లో మోసగించడానికి వాడు వేసిన ఎత్తు ఏంటో తెలుసా? ఈ మైక్ వైరు పట్టుకోమంటాను అందరినీ, ఈ మైక్ వైరు పట్టుకోమంటాను, పట్టుకొని ఇదిగో మైక్లో నుంచి నేను పరిశుద్ధాత్మను పంపుతున్నాను, ఇది అందరు పట్టుకోండి అంటున్నాడు. వీడు ఉఫ్ఫను ఊదగానే మొత్తం అందరి కింద పడిపోతున్నారు. ఊదేవాడు ఒకడు, నెట్టేవాడు ఒకడు, అరిసేవాడు ఒకడు, గెంతేవాడు ఒకడు, గెంతేవాడు ఒకడు. ఇలా ఆలోచిస్తుంటానండి, ఒక్కొక్కడు ఒక స్టైల్ను, సినిమాలో హీరోలు కనుక ఒక్కొక్క స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తారో, ప్రజల మధ్యకు వెళ్ళాడు. వీళ్ళందరూ అబద్ధికులే, వీళ్ళందరూ అబద్ధికులే, క్రూరమైన తోడేళ్లుగా సమాజం మధ్యకు ప్రవేశించి మోసగించడానికి వీళ్ళు వేస్తున్న ఎత్తుగడలండి. ఒక్కొక్కటిది ఒక్కొక్క స్టైల్ మెయింటైన్ చేస్తున్నారండి. అనిల్ ఉన్నాడంటే స్టేజ్ మీద ఒక దగ్గర ఉండదు, అది ఆయనకు స్టైల్. స్టేజ్ మీద గెంతటమే గెంతటం, గెంతటమే గెంతం. ఇక మరొకరు స్టైల్ ఏంటి? ప్రసంగం మధ్యలో పాటలు పాడటం మరొకరు స్టైల్. ఇలా సమాజాన్ని మోసగించడానికి ఎవరిని ఎలా వాడుకోవాలో అన్ని రకాలుగా మనిషిని తన సైన్యానిగా రంగంలోకి దించింది అపవాది. అబద్ధ ప్రవక్తలుగా, క్రూర మృగాలుగా. మరి విజయవాడలో ఒక సభలు జరిగినప్పుడు ఒకవేళ మీకు ఏమి ఇవ్వాలో తెలియకపోతే మీ తాలిబొట్లు తీసేసి చందాలు వేయండి అండి అంటున్నాడు. ఎలాంటి సలహా ఇస్తున్నారు చూడండి. క్రూరులండి వీళ్ళు. అంటే మనిషికున్న కనీసపు ఆధారాన్ని కూడా లేకుండా సంపాదన జేయంలో పడిన క్రూర మృగాలు వీళ్ళు. ఇక అబద్ధ బోధకుల గురించి నేను మీకు చెప్పవలసినంత అవసరం లేదు. ఇలా దయ్యం కూడా అనేక రకాలుగా, దేవుణ్ణిలో ఉన్నవాడికి క్వాలిటీస్ అయితే మనం చూపించగలం, ఇక దేవుణ్ణిలో లేనివాడంటే అబద్ధంలో ఉన్నవాడే. అబద్ధంలో ఉన్నవాడంటే వాడు సాతాను సైన్యంలో చేరినవాడే. అయినా మంచి చెప్పడానికి మనిషి కష్టపడాలి, అబద్ధం ఆడటానికి కష్టపడవలసినంత అవసరం ఏంటండి? అందుకే దయ్యం కూడా దేవుని సైన్యంలో ఉండవలసిన దేవుని పిల్లల్ని మోసగించి భిన్నమైన సువార్తలోనికి తీసుకెళ్ళి క్రూరులుగా, అబద్ధ బోధకులుగా వాడి సైన్యంగా వాడుమలుచుకుంటున్నాడు. అంటే అపవాది కూడా తన సైన్య సమీకరణలోనే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరుచువారు కొందరున్నారు. దేవుని పిల్లల్ని మోసగించి దయ్యం తన ఏజెంట్లను పంపించి తన వైపుకు రప్పించుకుందండి. ఒకవైపు తూర్పు నుంచి రాజులు వస్తున్నారు, మరొక వైపు అపవాది తన సైన్యాలను సమీకరించుకుంటుంది. అందుకే దయ్యపు నోట నుంచి వచ్చిన మూడు ఆత్మలు అన్నాడు. ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా సూచితని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అన్నాడు. అంటే కొంతమందిని అబద్ధీకులను పంపించి మోసగించింది, కొంతమందిని సూచనలు చూపించి మోసగించేటట్టుగా పంపించింది. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పడగొట్టి తన సైన్యాన్ని పెంచుకుందండి.
అపవాది. అంటే దేవుని సైన్యాలకి అపవాది సైన్యాలకి ఒక భయంకరమైన యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం జరగడానికి ఇరుపక్షాల సైన్యాలను సమీకరించుకొని ఒక చోటుకు వచ్చారు అన్నాడు. ఆ చోటుని గురించే మాట్లాడుతూ హర్ మొగిద్దో నన్ను చోటుకు వారిని పోగు చేశాను అన్నాడు. ఇప్పుడు రెండు వర్గాల గురించి మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ రెండు వర్గాలు హర్ మొగిద్దో నన్ను చోటుకు రావాలి. ఈ హర్ మొగిద్దో నన్ను చోటు పాత నిబంధన గ్రంథంలో యుద్ధ వాతావరణాన్ని తలపించే రణభూమి, యుద్ధ భూమిగా మనకు తెలుస్తుంది. మరి ఈ రెండు పక్షాలు ఎక్కడ కలుసుకోబోతున్నాయి, ఎలా యుద్ధం జరగబోతుందో మళ్ళీ ప్రకటన గ్రంథంలో రాయబడిన మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 7, 8, 9 వచనాలలో జరగబోతున్న యుద్ధాన్ని గురించి కొనసాగింపుగా రాయబడింది. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపింపబడి భూమి నలుదిశలో యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వాడు సైన్యాలను సమీకరించుకుంటున్నాడు. 9 వారు భూమి అందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును, అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములో రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ప్రకటన గ్రంథం 20 కూడా అపవాది సర్వ సైన్యాలను తన పక్షాన పోగు చేయటానికి బయలుదేరాడు. ఆ పనిలోనే వాడున్నాడు. ఎందుకంటే తనకు కూడా సమయం ఇవ్వబడిందని, ఆ సమయం కొంచెమని తెలుసుకుని బహు క్రోధము గలవాడుగా దిగివచ్చి ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని పరిశుద్ధుల పట్టణాన్ని ముట్టడి వేశాడు అన్నాడు. పరిశుద్ధుల ప్రియమైన పట్టణాన్ని ముట్టడి వేశాడు. పరిశుద్ధులు ఉండే చోటేది సంఘం. సంఘంలో పరిశుద్ధులు ఉంటారు. పరిశుద్ధుల శిబిరం సంఘం. వీడు తన సైన్యాలను పోగు చేసుకున్నాడు. ఇందులో గోగు మాగోగనరు. గోగు మాగోగనగాని ఎవరో కాదు, యెహెజ్కేలు గ్రంథంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు. గోగు దేశపు వాడైన మాగోగు అని రాయబడదండి. యెహెజ్కేలు గ్రంథము 34-36 వచనాలలో అధ్యాయంలో మీరు చదివితే గోగు దేశపు వాడైన మాగోగుతో ఇదిగో ఇట్లనము. 34 చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34:1-2 వీరి ప్రస్తావన కనపడుతుంది. 38:1-2 అలాగే 39:1-2 మరియు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు నాకు సెలవిచ్చాను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషినకును మెషేకునకును తూబాలకునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషినకును మెషేకును తూబాలకు అధిపతి యొక్క గోగు, నేను నీకు విరోధినయ్యున్నాను. అంటే దేవునికి వ్యతిరేకమైన వాడు గోగు. కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ ప్రస్తావన వచ్చింది, వాడి సైన్యాలలో దేవునికి వ్యతిరేకమైన వారిని తయారు చేస్తాడు. ఎంత, ఒక దేశమంతా. మాగోగు అనేది ఒక దేశం. అందుకే ఇసుక రేణువులలో పోగు చేశాడు అన్నాడు. ఇప్పుడు చూడండి, సత్యంలో ఉన్నవారు ఎక్కువ మందా, అసత్యంలో ఉన్నవారు ఎక్కువ మందా? అసత్యంలో ఉన్నవారే ఎక్కువ మందండి. కాబట్టి అపవాది కూడా తన సైన్యాలను పోగు చేసుకుని పరిశుద్ధల ప్రియమైన పట్టణము శిబిరమును ముట్టడి వేయగా, ముట్టడి వేయటం అంటే యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైంది, ముట్టడి వేయటం అంటే ఇక యుద్ధం ప్రారంభమైంది అని అర్థం. మరి ఇంతకీ పరిశుద్ధుల శిబిరాలు ఎక్కడ ఉన్నవి, అపవాది తన సైన్యాలతో ఎలా ముట్టడి వేస్తున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పరిశుద్ధుల పట్టణం
అనగా శిబిరం, సంఘం. సంఘం కూడా భూమి మీదనే ఉంది. ఇప్పుడు అపవాది సైన్యాలు కూడా భూమి మీదనే ఉన్నవి. అపవాది సైన్యాలు భూమి మీదనే ఉంది, సంఘం భూమి మీదనే ఉంది. ఇప్పుడు ముట్టడి వేశాడంటే ఇదిగో ఈ భూమిని హర్ ముగిద్దోనుగా అంటే యుద్ధ భూమిగా పరిచయం చేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక యుద్ధం జరిగిన చోటును చూపిస్తూ ఇదిగో భూమి మీదనే జరగబోతున్న ఒక మహాయుద్ధాన్ని గురించి నేర్పిస్తున్నాడు. అంటే ఇప్పుడు మొగిద్దో అనే స్థలం ఏ స్థలంగా మారిపోయిందన్నమాట, ఈ భూమే ఒక మొగిద్దో. ఎందుకంటే దేవుని పిల్లలు ఉన్నారు, దయ్య పిల్లలు ఉన్నారు, వీరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ముట్టడి వేయగా కాబట్టి ఈ భూమిని ఒక రణస్థలంగా చూపిస్తున్నాడు. మరి ఈ భూమి మీదే రణస్థలం అయితే యుద్ధం జరుగుతున్న వాతావరణం ఏమీ మనకు కనిపించటం లేదని ఒకవేళ మీరు అనుకుంటే ఇది శరీర సంబంధమైన యుద్ధం కాదు. ఈ యుద్ధాన్ని గురించి అపోస్తలుల పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎఫేసీలకు లేఖన రాస్తూ 6:12 మీరు చూడగలిగితే ఎఫేసీలకు రాసిన పత్రిక 6:12 ఏలి అనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత సంబంధమగు అంధకార సంబంధులగు లోకనాదులతో పోరాడునది అన్నాడు. అంటే అపోస్తలున్న పౌలు గారు కూడా ఎక్కడున్నాడు, పోరాటంలో ఉన్నాడు, యుద్ధంలోనే ఉన్నాడు. మనము పోరాడునది అన్నాడు. దేవుని పక్షాన ఇదిగో దయ్యపు అనుచరులతో లోకనాదులు అంటే ఈ లోకాన్ని ప్రేమించి దయ్యపు ఆలోచనలో ఉన్నవారు లోకనాదులు, వారితో మనం పోరాడుతున్నాము. నువ్వు ఎక్కడ పోరాడుతున్నావు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే పోరాటం జరుగుతుంది. అంటే అదే మొగిద్దో. ఒకప్పుడు దేవుని పిల్లలకి అన్ని జనులకు యుద్ధమైతే ఇప్పుడు దేవుని పిల్లలకి దయ్య పిల్లలకి జరుగుతున్న ఒక మహాసంగ్రామాన్ని గురించి రాయబడిందండి. ఒక మహాసంగ్రామం. ఈ సత్యాన్ని నేర్చుకున్నవాడుగా, ఈ సత్యాన్ని స్వీకరించిన వాడుగా నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా ఈ సత్యాన్ని విస్తరించటానికి మిగిలిన వారితో నువ్వేం చేయాలి, యుద్ధం చేయాలి. యుద్ధం. అందుకే చూడండి మన కళాశాలలో మన బైబుల్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించామో అక్కడ యుద్ధం ప్రారంభమైనట్టే, మిగిలిన సంఘాలతో సంస్థలతో యుద్ధం ప్రారంభమైనట్టే. ప్రారంభంలో చక్కగా ఉంటుంది అనుకుంటాం, ప్రారంభించిన తర్వాత మనకు తెలుస్తుంది వీడొక మాట వాడొక మాట వాడొక ఆలోచన వీడొక ఆలోచన ఇక మన గురించి ప్రకటనలు జారీ అవుతాయి. ఇదిగో ఆ బైబుల్ రీసెర్చ్ సెంటర్ ఎవరికి, అక్కడికి ఎవ్వరూ వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అని మనం స్టార్ట్ అయిపోతాం. ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే తప్పేంటి అంటే వారి మాటలు మన మాటలు, వారి బోధ మన బోధ, ఇంతకీ ఏది నిజం, ఈ వాగ్వివాదాలు ఇవన్నీ చూస్తుంటే యుద్ధాన్ని తలపించే వాతావరణం. అంటే యుద్ధాన్ని తలపించే వాతావరణం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని స్వీకరించి సమాజంలోకి వెళుతున్నావో అసత్యానికి సత్యానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘర్షణకు వెదిరిపోయి ఇవన్నీ నాకెందుకు లేని ఒక మూల కూర్చున్నావు అనుకోండి, నువ్వు రాజువు కాదు. రాజు అంటే అర్థం ఏంటో తెలుసా, సైన్యాలను యుద్ధానికి పంపించి ఇంట్లో మూల కూర్చునేవాడు కాదు. సైన్యాలకు ఎదురు తిరిగి మార్గదర్శకంగా ఇదిగో నేనున్నాను మీరు ధైర్యంగా ఉన్నావు అనేవాడు రాజండి. కాబట్టి ఒక రాజుగా నిన్ను నిలబెట్టాడు. సాతానుడు తన పక్షాన నిలబెట్టుకున్నాడు. వారితో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉండాలి మనం. వాళ్ళతో యుద్ధం చేయాలంటే నువ్వు సంసిద్ధుడుగా ఉండాలి. సంసిద్ధుడుగా ఉండటం అంటే ఇదిగో వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని ఇదిగో వస్త్రధారణ చెబుతుంటాడు. సైనికుడికి వస్త్రధారణ ఎఫేసీలకు రాసిన పత్రిక 6 మైమరుపు ఉండాలి, సిద్ధపడాలన్న జోళ్ళు ఉండాలి, ఖడ్గం ఉండాలి, శిరస్త్రాణం ఉండాలి, దట్టు ఉండాలని చెబుతున్నాడు.
ఎందుకు? వారితో నువ్వు యుద్ధానికి తలపడుతున్నావు గనక, ఒక రాజుగా నిన్ను నిలబెట్టాడు గనక, ఈ వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని నీతనే మైమరుపు తొడుక్కొని బాప్తీసం అనే రక్షణ అనే శిరస్థానాన్ని ధరించుకొని సువార్తకు వెళ్ళటం అనే జోళ్ళు ధరించుకొని సమాజానికి వెళ్ళాలి, విశ్వాసం అనే డాల్ ఉండాలి అన్నాడు. ఏమంటే ఈరోజు రాజుగా ఒక యుద్ధానికి వెళుతున్న ఒక క్రైస్తవుడికి ఉండవలసిన విధానం ఇదండి. అప్పుడే యుద్ధం చేయగలం మనం. ఎందుకు? వాడు అపవాది కూడా వాడు అగ్ని బాణాలను సిద్ధపరుచుకున్నాడు. వాడి దగ్గర కూడా ఉన్నవండి బాణాలు, అగ్ని బాణాలు, ఆశలు, కోరికలు చూపించడానికి వాడు సిద్ధపడుతున్నాడు. యుద్ధానికి నువ్వు వెళ్ళగానే నీ ముందు బంగారాన్ని పెట్టాడు అనుకోండి, కత్తి పక్కకు పెడతామేమో జాగ్రత్త, యుద్ధాన్ని మర్చిపోతాం. లేదు పరపక్షం వైపు చేరిపోతావేమో ఆశలు ప్రలోభాలకి. ఈరోజు క్రికెట్ మ్యాచ్ల్లో ఫిక్సింగ్ అని పెద్ద గొడవలు జరుగుతున్నాయండి. ఎందుకు? ఆడేవాడు ముందే ఓడిపోతానని కమిట్ అయిపోతాడు. ఫిక్సింగ్ అని దయ్యంతో ఫిక్స్ అయిపోయావా? ఈ ఆశలు, ఈ కోరికలు, వీటిని బట్టి పోరాడవలసిన వాడు పోరాటం లేకుండా ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఫిక్సింగ్ అయిపోయిందన్నమాట. ఒక మహాయుద్ధానికి, మహాసంగ్రామానికి యుద్ధం చేసేవాడుగా దేవుడు మహాజ్ఞాన పరిపూర్ణులుగా మనకు నేర్పించి నిలబెడితే ఈరోజు క్రైస్తవుడు పోరాటంలో ఉండాలి. ప్రేమన దేవుని పిల్లలారా, వాడి పక్షాన సైన్యం ఎక్కువగా ఉంది అయినా పర్వాలేదు, మన పక్షాన సత్యం ఉంది, దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది. సమాజానికి వెళ్ళి ఈ వాక్యాన్ని ప్రకటించి వాణ్ణి గెలవాలి అంటే ఎక్కువ మందికి ఈ మాటల్ని అందజేయవలసిన బాధ్యత మనది ఉంది. అది కష్టమే కాదనటం లేదు. యుద్ధం అనగానే కష్టం కంటే భయంకరమైన వాతావరణం మనకు గుర్తురావాలి. యుద్ధంలో రక్తం కారటం చెమట కాదు. అంటే దేవుడు కొరకు అంత కష్టపడవలసిన పరిస్థితుల్లోకి వెళ్ళవలసిన వారండి మనం. ఏమండి ఇంత యుద్ధ వాతావరణంలో ఉండవలసిన క్రైస్తవుడు యుద్ధమే లేదనుకుంటూ పాటలతో, ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో ఉన్నాడంటే మీరు ఆలోచించండి. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే ఒకవైపు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడంటే యుద్ధం ఏం చేయగలడు ఇంకా? ఒకవైపు యుద్ధం జరుగుతున్నాడంటే పాటలు పాడుకుంటూ కూర్చుంటే యుద్ధం ఏం చేయగలడు? చేయలేడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవుని పక్షాన పోరాడవలసిన బాధ్యత మనపై ఉంది గనకనే మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని గురించి జ్ఞాపకం చేసి మనల్ని రేపుతున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక, దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక పోరాడితే పోయేది ఏమీ లేదు, ఏమీ లేదు. ఒకవేళ ప్రాణం పోతుందేమో, కానీ పరలోకం దక్కుతుందన్న ఆలోచన ప్రతి మనిషికి ఉండగలిగితే దేవుని పక్షాన వీర సైనికుల్లా ఈరోజు అబద్ధాల మీద ధ్వజమెచ్చి నిలబడాలి ప్రేమన దేవుని పిల్లలారా. జయశాలి గారు 1982-84 ప్రారంభించే సమయానికి అబద్ధ బోధలకు విస్తృతంగా ఉన్నవి, విస్తృతంగా. ఏమంటే ఒక్కడు సత్యం మాట్లాడితే 100 అబద్ధం మాట్లాడితే ఒక్కడి గొంతు పట్టించుకుంటారా? పట్టించుకోరండి. అయినా పట్టుదలతో వాళ్ళతో యుద్ధాన్ని సాగించి ఈరోజు ఇంతవరకు 2,000 నిలబెట్టగలిగారంటే దేవుడు మనిషి పక్షానుంటే ఒక్కడైనా సరే సమాజాన్ని ఎదిరించగలడన్న ధైర్యం మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు కూడా ఒక్కడైన మర్చిపోకండి. సమాజాన్ని ఎదిరించడానికి భూమి మీద సత్యాన్ని పట్టుకున్నవాడుగా ఒక్కడే యేసుక్రీస్తు. మరణించి పరలోకానికి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభింపబడిన ఈ మహాభీకరమైన యుద్ధం, భూమి అందంతటా జరుగుతున్న ఈ యుద్ధం, యేసుక్రీస్తు 2వ రాకడ వరకు జరగవలసిన మహాయుద్ధం, దాని కొరకు ఉన్నవారిని ఇంకా పోగు చేసుకుంటూ ఉంటుంది. దేవుడు కూడా తన సైన్యాన్ని పోగు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మాటలు విని మరి లేఖన పరిశోధనకు వచ్చి మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్నారనుకోండి, మళ్ళీ దేవుని సైన్యంలో మీరు ఏం చేయబడ్డారు? పోగు చేయబడ్డారు. కాబట్టి ఇది జరుగుతున్న యుద్ధం. ఎప్పటి వరకు జరుగుతున్న యుద్ధం? యేసుక్రీస్తు 2వసారి భూమి మీదకి వచ్చేంత వరకు జరుగుతున్న యుద్ధం. ఈ పాఠ్యభాగం చదువుతున్నప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది మనకి.
దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు, అంటే అప్పుడు జరగబోతుంది కదా అని, ఇప్పుడు ప్రారంభమై అప్పటి వరకు జరగబోతుంది, అప్పటి వరకు జరగబోతున్న దానికి ఇప్పటి నుంచే సైన్యాన్ని ఇంకా సిద్ధం చేస్తుంది. ఇది కంటిన్యూస్ కంటిన్యూస్ గనక మహాదినము వరకు జరుగు యుద్ధం అంటే ఆ రోజు జరిగేది కాదు, ఈ రోజు ప్రారంభించబడింది, ఆ రోజు వరకు జరుగుతున్న దాని గురించి. ఎందుకంటే కొత్తవారు ఇంకా పోగవుతున్నారు కాబట్టి జరుగుతున్న ఒక భీకరమైన వాతావరణాన్ని మనకు జ్ఞాపకం చేసి మనల్ని కార్యోన్ముఖులుగా మలచడానికి ఒక హర్మోగిద్దోన్ అనే స్థలాన్ని తీసుకొని, ఇదిగో ఈ స్థలమే, నువ్వు ఉంటున్న స్థలమే హర్మోగిద్దోను, అంటే రణస్థలంగా నిన్ను జ్ఞాపకం చేసి నిన్నొక సైనికుడుగా నిలబెట్టి పోరాట పటిమతో నిన్ను చూడాలన్న దేవుడు కోరికేనండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడిన హర్మోగిద్దోను యుద్ధం. అందుకే నిన్ను రాజు అన్నాడు, అందుకే నిన్ను సైనికుడు అన్నాడు, అందుకే నువ్వు పోరాడాలి అన్నాడు. ఇంకా చూడండి, యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మనకందరికీ కలిగాడు రక్షణ గురించి మీకు వ్రాయవలడని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని అన్నాడు. పోరాటం చెయ్యాలి, ఎందుకంటే అబద్ధాల మధ్య ఏది నిజమో తెలుసుకోవాలంటేనండి కష్టపడవలసిన పరిస్థితి ఈరోజు ఏర్పడిందండి. సత్యము ఒక్కటే ఉంటే, అబద్ధాలే లేకపోతే అసలు ఆలోచించవలసిన పనే లేదు. ఈ ఒక్క సత్యాన్ని తెలుసుకోవటానికి కొన్ని వేల లక్షల అబద్ధాలు ఉంటున్న ఈ పరిస్థితుల మధ్య పోరాటమే చేయాలి ఏది నిజమో. అందుకే పౌలు గారు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పోరాటాన్ని గురించే జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రైస్తవులందరికీ జ్ఞాపకం చేస్తున్న ఒక మంచి మాట మనం చూడగలిగితే 1వ అధ్యాయము 29-30 వచనాలు చూడండి. ఏలయనగా, మీరు నా యందు చూచినట్టు నా యందు వినినట్టు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తు నందు విశ్వాసం ముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. నాలో ఉంటున్న పోరాటము మీలో కనపడాలి, ఈ పోరాటంలో నేను పడుతున్న శ్రమలు మీకు కూడా అనుగ్రహించబడింది. విశ్వాసం ముంచుట మాత్రమే గాక అన్నాడంటే విశ్వాసులుగా ఉండగానే అయిపోలేదు, ప్రతి విశ్వాసి పోరాటంలో ఉండాలి, ఆ పోరాటంలో శ్రమలు అనుభవించాలి అంటున్నాడు. కాబట్టి కంటికి కనిపించని ఈ యుద్ధంలో సాతాను అనుచరులను మట్టి కరిపించే ఈ మహాయాగంలో క్రీస్తు వీర సైనికుల్లా నువ్వు నిలబడాలి. యుద్ధంలో ఉన్నవాడు ఎవరు రెడీగా ఉండాలి. ఈరోజు మూర్ఖులు బైబిల్ పట్ల ఈ సత్యాన్ని బట్టి ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పుడు వారు నోరు మూయించడానికి ఎల్లప్పుడూ సైనికుడుగా నువ్వు సిద్ధంగా ఉన్నావంటే నువ్వు యుద్ధంలో ఉన్నట్టనమాట. కాబట్టి హర్మోగిద్దోను అనగానే ఇది జరుగుతున్న దాని గురించి ప్రస్తావించాడే తప్ప యేసుక్రీస్తు 2వ రాకడలో 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే యుద్ధం కాదు. పోనీ అప్పుడేం జరుగుతుందని ఒకవేళ మీరు అలా ఆలోచించగలిగితే, తిరిగి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఆ మాట చూసి ముగించేసుకుందాం. 20వ అధ్యాయం 9-10, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును, అంటే యుద్ధానికి సిద్ధమై యుద్ధం చేస్తుండగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసెను, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడను. పరలోకము నుంచి అగ్ని దిగి రావటం అంటే యేసుక్రీస్తు 2వసారి భూమి మీదకి రాగానే అపవాది ఎక్కడికి వెళ్ళిపోవాలి? అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. మనకు తెలుసు తెస్సలోనికలకు రాసిన పత్రికలో
ఆయన ఆగమన ప్రకాశము చేత, ఆగమన ప్రకాశము చేత అపవాది వెళ్ళిపోవలసిందే. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రాగానే అప్పటి వరకు మనతో యుద్ధం చేసిన అపవాది అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు వస్తే అపవాది అగ్నిగుండానికి వెళ్తుందని బైబిల్లో ఉంటే వచ్చిన తర్వాత యుద్ధం అంటారండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యుద్ధం లేదు, యేసుక్రీస్తు రావటమే యుద్ధానికి ముగింపు. ఎందుకు? అప్పటి వరకు మనతో యుద్ధాన్ని సాగించిన అపవాది మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతాడు. పోనీ ఆ మాట కూడా చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక 2 అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. యేసు రాగానే అపవాది వినాశనమైతే, యేసు వచ్చిన తర్వాత యుద్ధం అంటున్నారంటే హర్ ముగిద్దో యుద్ధం అనగానే జరుగుతున్నదని చాలామందికి అర్థం అవ్వలేదన్నమాట. అది యేసుక్రీస్తు వచ్చినప్పుడు యుద్ధము ముగింపు. ఆ యుద్ధంలో గెలుపొందిన నీకు పట్టం కట్టటమే పరలోకంలో, అంటే పరలోక సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టటమే, ఎందుకంటే నువ్వు జయించావు గనక. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు యుద్ధపు ముగింపు, కానీ యేసుక్రీస్తు వస్తే యుద్ధం ప్రారంభం అవుతుంది కాదు. ఈరోజు సంఘాలన్నీ హర్ మొగెద్దోని యుద్ధం అనగానే యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత జరగబోయేది అనుకుంటున్నారు. అంటే దయ్యం ఎలా మోసగించాడో చూడండి. ఆయన వస్తే యుద్ధమే ముగుస్తుందని బైబిల్లో ఉంటే అప్పుడు యుద్ధం ప్రారంభింపబడబోతుందంటే ఇప్పటి వరకు యుద్ధమే లేదు, మీ ఇష్టానుసారంగా బ్రతకమని చెప్పినట్టు కదా. కాబట్టి ఏ స్థలంలో ఉంటున్నా అది మొగిద్దో హర్ మొగిద్దోనని మర్చిపోకు. నువ్వు చేయవలసింది పోరాటం అని మర్చిపోకు. నువ్వు క్రీస్తు సైనికుడు అని మర్చిపోకు. క్రీస్తు తరపున రాజుగా నిలబడి అపవాది సైన్యాలను ఎదిరించడానికే నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోకు. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి, ఈ యుద్ధంలో అపవాది సైన్యాలను, అబద్ధీకులను ఎదిరించి సత్యాన్ని నిలబడే గొప్పవాడుగా నువ్వు ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా నువ్వు యుద్ధంలో గెలుపొందితే క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి, ఇదిగో నేను జయించి సింహాసనం మీద కూర్చున్నాను, జయించిన వానికి నాతో కూడా నా తండ్రి సింహాసనం అన్నాడు. అంటే జయశాలిగా నువ్వు వెళ్ళి తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి. ఇంత వివరణ ఈరోజు క్రైస్తవ సంఘాలకి అర్థం కాకపోవటం వల్ల ఇప్పుడు యుద్ధమే లేదు, ఇప్పుడు శ్రమలేంటి, ఇప్పుడు బాధలేంటి, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అనుకున్నారు. వచ్చిన తర్వాత దయ్యానికి బాధ, వచ్చిన తర్వాత దయ్యపు అనుచరులకు బాధ. ఆ శ్రమలు ముగిసేటివి కాదు, ఒక్కసారి నరకానికి వెళితే కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవాలి. ఎప్పుడే యుద్ధంలో ఉండి దేవుని కొరకు శ్రమ పడితే కొద్ది కాలం, లేదు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత శ్రమ అనుకుంటే అది కలకాలం, అది కలకాలం. కాబట్టి సోమరులుగా ఉండకుండా వీర సైనికుల్లా మేలుకొని వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకొని సైనికుని వస్త్రధారణలో ఉంటున్న వాక్యమనే మెలకువలు తెలుసుకొని పోరాటంలో ఉండి క్రీస్తును, క్రీస్తు జయకేతనాన్ని ఎగురవేయటానికి ఈరోజు తూర్పు నుంచి వచ్చిన రాజుల్లా మనమే సిద్ధపడాలి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, హర్ మొగెద్దోని యుద్ధంలో నువ్వున్నావు. యుద్ధంలో ఉంటూ యుద్ధాన్ని జరిగించి దేవుణ్ణి గెలిపించవలసిన, క్రీస్తుని గెలిపించవలసిన బాధ్యత మన మీద అందరిపై ఉన్నదని మర్చిపోకండి. కాబట్టి ఇది జరుగుతున్నదే హర్ మొగెద్దోను యుద్ధం. ప్రార్థన చేసుకుందామండి.